ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా కాలంలో మనం ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నాం. ఎందుకు? ఎక్కడ కరోనా వైరస్ మనకు సోకుతుందా అనే టెన్షన్ వల్లే. అది మనం తీసుకున్న జాగ్రత్త కూడా. అయితే కరోనా వారియర్లతో పాటు వ్యాపారులు, రెస్టారెంట్ల సిబ్బంది వంటి వారు ప్రాణాలకు తెగించి మరీ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా సోకే ప్రమాదం ఉన్నా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. అందుకే అలాంటి వాళ్లకు ఎంత ఇచ్చినా తక్కువే అంటూ ఒక కస్టమర్ 75,000 రూపాయలు టిప్ ఇచ్చారు. 2001 నుంచి రెగ్యులర్గా ఆ హోటల్కి వస్తున్న ఆ కస్టమర్ తాజాగా ఫ్యామిలీతో వచ్చారు. కావాలనుకున్నవి తిన్నారు. అంతా అయిపోయిన తర్వాత వెయిటర్ బిల్లు తెచ్చి ఇచ్చారు. అక్కడ టిప్పు ప్రదేశంలో $1,000 టిప్ ఇస్తున్నట్లు రాయడంతో ఆ వెయిటర్ అది చూసి ఆనందంతో ఒక పెద్ద కేక పెట్టాడు. అతను అలా అరిచేసరికి మరో వెయిటర్ వచ్చి ఆ టిప్పు చూసేసరికి అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చేశాయి. దాంతో రెస్టారెంట్ ఓనర్ ఏమైంది అని అడిగాడు. వాళ్ళు ఆ టిప్ ఆయనకు చూపించి ఏడ్చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మనీ వాళ్లకు చాలా అవసరం. అందుకే వాళ్ళు ఆనందం తట్టుకోలేకపోయారు. ఆ కస్టమర్ తన పేరును బయట పెట్టవద్దని చెప్పినట్లు ది స్టార్వింగ్ ఆర్టిస్ట్ రెస్టారెంట్ ఓనర్ తెలిపారు. ఈ మధ్య 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తాము కరోనా ఉన్నప్పటికీ రెస్టారెంట్ నడుపుతున్నామని తెలిపారు. మంచి ఆహారం పెట్టారని, నవ్వుతూ పలకరించారని, కరోనా కాలంలో ఇలాంటి సేవ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పారని ఆ టిప్పర్ చెప్పినట్టు రెస్టారెంట్ ఓనర్ తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.